నేటికి రెండు తరాల ముందు మా ఇంటి అల్లుడు సాక్షాత్ సరస్వతీ పుత్రుడు ఉద్దండ పండితుడు అయినటువంటి శ్రీ ఎస్వి జోగారావు గారు వారు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగానికి అధిపతిగాను ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపల్గాను పనిచేసినటువంటి వారు. వారు శ్రీమరాజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి గురించి ఒక చమత్కారమైనటువంటి పద్యాన్ని చెప్పారు. ఆ పద్యం తాలూకా భావం ఏమిటి అంటే, ఒకనాడు బ్రహ్మదేవుడు సరస్వతితో అన్నట్ట, నాకున్నవి నాలుగు ముఖాలు కదా, నువ్వు నన్ను ఎలా ముద్దాడగలవు అంటే సరస్వతీదేవి నవ్వి చెప్పిందిట, నీకున్నవి నాలుగు ముఖాలే కానీ నేను అనంత ముఖనయ్యా, నువ్వు నన్ను ఎలా ముద్దాడగలవు అని ప్రశ్నిస్తే, అప్పుడు బ్రహ్మ తాను నారాయణదాసుగా పుట్టి సరస్వతిని హరికథగా పుట్టించాడట. ఇది ఆ పద్యం తాలూకా భావం. ఇప్పుడు ఆ పద్యాన్ని మీకోసం ఒక్క మారు చెబుతా, వినండి. నాయవి నాలుగు మోవులవున ఎటుముద్దిడదే, అంచు నల్వ ఆప్యాయముగా హసింపగా, అనంతముఖన్ నన్నునెట్లు ముద్దిడదవు అంటూ వాణినగా, ముద్దిడదన్ కనుమంచు నల్వ నారాయణదాసుడై హరికథాకృతిగా నొనరించి భారతిన్ అనేటటువంటిది పద్యం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే, హరికథ అనేది సరస్వతికి ఉన్నటువంటి అన్ని రూపాలను కలిగి ఉన్నటువంటి ఒక కళ అని మనం గ్రహించుకోవాలి. నారాయణదాసు గారు అంటే ఏదో చిడతలు పట్టుకుని హరికథలు చెప్పేటటువంటి హరిదాసు అని అనుకుంటే పొరపాటు. ఆయన బహుభాషా పండితుడు, ఆయనకి తెలియనటువంటి విద్య ఏదైనా ఉందా అని మనం పరిశోధిస్తే కనుక లేదు అనేటటువంటి సమాధానం వచ్చి తీరుతుంది.